డాక్టర్ బిఏ వెంకటస్వామి, గాయత్రి ఆయుర్వేద ఫార్మసీ క్లినిక్ చిత్రపల్లె ఉంటుంది. తర్వాత మేము సుమారు 50 సంవత్సరాలుగా ఇక్కడ చిత్రపల్లెనే వైద్యం చేస్తున్నాను, ఆయుర్వేద వైద్యం. తర్వాత మధ్యలో శ్రీశైలంలో 10 సంవత్సరాలు అక్కడ నెలకు 15 రోజులు అక్కడ పోయి శివాజీ స్ఫూర్తి కేంద్రం అని ఉంది, అక్కడ డాక్టర్గా చేశాను. చాలా మూలికలు విశేషాల గురించి అక్కడ ఉండి రీసెర్చ్ చేసి అవన్నీ తీసుకొచ్చినాము. తర్వాత ఇక్కడ చాలామందికి ఈ మూలిక విశేషాలతోనే ఎక్కువ మేము చికిత్సలు చేస్తుంటాం. అయితే ఇప్పుడు జనాలకు మేము సుమారు 20 పుస్తకాలు ఈ ఆయుర్వేదంలో రాశాను తెలుగు. చాలా పుస్తకాలు నావి మార్కెట్లో దొరుకుతాయి. తర్వాత ఇప్పుడు నాటు వైద్యం అనే పుస్తకం చాలా ప్రాచుర్యంలో ఉంది. ఇందులో అన్ని విషయాలు, చిట్కా వైద్యాలు, తర్వాత పెద్ద పెద్ద ఫార్ములాసు, రసాయనాలు, సిద్ధ వైద్యం, మూలికా వైద్యం అన్నీ కలిపి ఉన్నాయి దీంట్లో. ఈ ఒక పుస్తకం మీ ఇంట్లో ఉంటే కూడా డాక్టర్తో అవసరం లేదు. ఈ పుస్తకంలో ఉన్న విషయాలు తెలుసుకొని మీ కుటుంబీకులందరికీ మీరే వైద్యం చేసుకోవచ్చు. అంత సులభంగా రాయడం జరిగింది. తర్వాత ఈ పుస్తకం మార్కెట్లో దొరుకుతుంది, మీరు తీసుకో. నాటు వైద్యం కానీ నాటు కాదు, నాటి వైద్యం. ఇటువంటి పుస్తకాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నా వయసు ఇప్పుడు 84 సంవత్సరాలు. మాకు ఎలాంటి బీపీలు, షుగర్లు ఇలాంటివన్నీ ఏమి లేవు, మా జోలికి రావు. కాకపోతే అందరూ కూడా ఇట్లా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చిట్కా వైద్యం ఓపెన్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ చిట్కా వైద్యాలు చాలా ఇప్పుడు జనరేషన్కు తెలియకపోవచ్చు. అవి తెలుసుకొని మీరు ఉపయోగించుకుంటే చాలా తేలిక, తక్కువ ఖర్చు, మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కూడా ఒక్కొక్క మూలికని గురించి మీకు తెలియజేస్తాను. అవి మీరు ఎంత జ్ఞాపకం పెట్టుకొని ఇవన్నీ మీరు మీ కుటుంబంలో వాడుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా ఇది మూర్కొండ అంటారు, కుప్పియాక అంటారు, కుప్పింటాక అంటారు. ఈ ఆకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. కానీ దీన్ని సంస్కృతంలో విశ్వరూపి అంటారు. అంటే దీనిలో చాలా గుణాలు ఉన్నాయి. ఎలా గుణాలంటే దీనివల్ల చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికి కానీ తామ్రం, గజ్జి, చర్మ వ్యాధులు ఏదైనా రాని, ఇది ఆకు బాగా మెత్తగా దంచి దాంట్లో కొద్దిగా సున్నం కలపాలి. మనం తాంబూలం వేసుకునే సున్నం కొద్దిగా కలిపి ఆ సున్నాన్ని ఒంటి మీద ఎక్కడ గజ్జి కానీ తామ్రం కానీ కురుపులు కానీ ఏమన్నా ఉండి దురద పెట్టేది, ఇవన్నీ దురదలు అన్నిటికీ రాయడ్లు 3 రోజులు రాస్తే చాలు, ఆ గజ్జి గిజ్జి మాయమైపోతుంది, ఏముండదు, అదొకటి. తర్వాత ఇదే దీన్ని జ్వరాలు, ఎటువంటి జ్వరం వచ్చినా కూడా, చలి జ్వరం కానీ, తర్వాత వర్ష జ్వరం కానీ, ఇలాంటి వర్ష జ్వరం అంటే 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఇలా వస్తుంటుంది. ఆ జ్వరానికి ఈ మిరియాలు, ఎలిపాయ ఇవన్నీ దంచి పసుపు బొట్టలో కట్టి చేతికి ఇక్కడ కుడి చేయికి ఈ దండాన్ని కట్టుకోవాలి. ఇక్కడ కట్టుకుంటే చాలు, ఒక 1 వారం రోజులు అది ఇప్పకుండా అట్లా పెట్టుకోవాలా, ఆ జ్వరం పోతుంది, తినే అవసరం కూడా లేదు, అంత సులభం అనమాట. తర్వాత ఇంకా మూర్ఛ రోగం, ఎటువంటి మూర్ఛ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా కానీ మూర్ఛ రోగం వచ్చినప్పుడు ఇది ఆ మిరియాలు, ఎల్లుల్లి వేసి దంచడం, అవి ఒక బట్టలు వేసి 2 ముక్కల్లో ఇక్కడ 2 అక్కడ 2 డ్రాప్స్ పిండడం, ఆ పసరు చెవులు అట్లా చేస్తే మూర్ఛ రోగం పోతుంది. 1 వారం రోజులు చేయాలి అట్లా. తర్వాత చాలామంది ఇదివరకు చెప్పాం గురక పెడుతుంటారు, గురక పెడితే చాలా భయంకరంగా ఉంటుంది. కొంతమంది గురక పెడితే ఆ చుట్టుపక్కల వాళ్ళు పడుకోవడం, నిద్రపోవడానికి కూడా భయపడతారు. అటువంటి గురకలు తగ్గుతాయి ఎట్లా, ముక్కులో చెవులో ఈ రసం పిండాలి రోజు పడుకునేటప్పుడు. అట్లా 3-4 రోజులు చేస్తే గురక అనేది రాదు, అది సెట్ అయిపోతుంది లోపల. ఇంకా ఇలాంటి చర్మ వ్యాధులు మీద కూడా పనిచేస్తుంది.
ఇవన్నిటికి ఇన్ని రకాలుగా అయితే పనికి ఈ మూలికలు పనికి వస్తాయి. మనకు ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తారు, ఈ మొక్క ఏం చేస్తుంది ఇదేం చేస్తుంది అని అనుకుంటారు. కానీ వీటిల్లో చాలా మనకు మేలు జరిగే విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఔషధి మూలికలు అంటారు. ఇవన్నీ కూడా మనం తెచ్చి వాడుకోవడానికి ఏ ఇబ్బంది ఉండదు, తర్వాత పెద్ద కష్టం కాదు. ఇవన్నీ మీరు ఇప్పుడు ఇంకోటి చెముడు, చాలామందికి చిన్న వయసులోనే చెముడుగా వస్తుంది, చెవులు సరిగ్గా వినపడవు. ఆ చెముడు కూడా ఇదేం చేయాలి, ఈ మిరియాలు ఎల్లిపాయ ఇది బాగా నూరి దాన్ని నువ్వుల నూనెలో ఉడకబెట్టాలి. బాగా మసాలా కాగిన తర్వాత ఆ నూనెని ఉడగట్టాలి, ఫిల్టర్ చేయాలి. చేసి ఒక సీసాలో పెట్టుకొని రోజు పొద్దున పూట కానీ రాత్రి కానీ చెవుల్లో 2 డ్రాప్స్ వేసుకుంటూ ఉండాలి. చెవుడు పోతుంది, చెవులు బాగా వినపడతాయి, లోపల ఉన్న కందపేరి అని శుభ్రమవుతుంది. కాబట్టి ఇటువంటి గుణాలు ఒక మూలికలోనే ఇన్ని పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వాడుకోవాలి కదా. వాడుకుంటే మీకు ఎలాంటి కష్టం అనేది లేదు. ఇది కుప్పింటాకు, కుప్పాకు, తర్వాత మూర్ఖండ అని అంటారు దీన్ని. అలవాట్లన్నీ మారిపోయినా కనుక మనం పూర్తి పురాణ పద్ధతులన్నీ చెప్తే ఇప్పుడు ఎవరు ఆచరణలో పెట్టరు. కాబట్టి కొన్నిటిని మనం ఉపయోగంగా వాడుకోవడానికి అవసరం వచ్చిన మాత్రం వాడుకోవచ్చు. అట్లా చేసుకోవడానికి ఎవరికి ఇబ్బంది ఉండదు. అందువల్ల ఆరోగ్యాన్ని గురించి ఇప్పుడు చాలామంది చాలా రోగాలతో పడుతున్నారు. ఒక్కడు కూడా 100% నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పగల ధైర్యం ఎవరికి లేదు. డబ్బు ధనవంతుడికి రోగమే, ధనం లేనివాడికి రోగమే, ఇక బిచ్చిగాడికి రోగమే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. రెండవది, ఇంకా ఇప్పుడు మనకు ఈ తాగుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ తాగుడు వల్ల కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. మధ్య క్లాసు మధ్యతరగతి వాళ్ళు అయితే భార్య పిల్లల్ని బయట పడేసి వాడు చావడము లేకపోతే వీళ్ళని చంపడము ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ దీన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది, మరి మనమేం చేయగలం? కాబట్టి ఆరోగ్యాన్ని ఎవరంతటా వాళ్ళు కాపాడుకోవాల్సిందే, కానీ ఎవరు వచ్చి కాపాడతారని ఆశ మాత్రం పెట్టుకోవద్దు. ఎవరికి వారు, అరే మనం చేస్తే మంచిదా చెడుదా, ఇది చేస్తే మంచిదా, ఇటువంటి ఆలోచన చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు తెలివితేటలు బాగానే ఉన్నాయి, ఎందుకంటే అంత చదువుకున్న మూర్ఖులే. కాబట్టి ఈ చదువుకున్నలలో ఎక్కువ మంది ఇది ఒక ఫ్యాషన్, ఏది తాగడం, 10 మంది కలిసిపోవడం, మీటింగ్ పెట్టడం, ఆడొక డ్రింక్ పెట్టడం, ఇలాంటివన్నీ తప్పుడు పనులు. ఈ తప్పుడు పనులు ఎక్కువ చేసి మనిషి నాగరికత అజమాన్యమైపోతుంది, నాగరికత పెరిగి నాశనం అయిపోతుంది. కాబట్టి చాలామంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. ఈ నాన్ వెజ్ కూడా మంచిది కాదు అంటే నేను ఒక్కడిని చెప్తే మీరంతా మానేస్తారని కాదు, ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మనం ఒక జంతువు చచ్చినా మనిషి చచ్చినా దాన్ని ఏమంటాం మనం, కలేబరం అంటాం. జంతువు చస్తే మనిషి చస్తే శవం అంటాం. ఈ కలేబరం శవం ఒకటే కదా, మరి ఆ చచ్చిన దాన్ని మనం పీకి తినడం ఏంది, తప్పు కదా. కాబట్టి అది ఆలోచించాలి. మీలో మీరు చీ ఇది తినకూడదు, ఇది తాకూడదు, దీనికి దూరం ఉండాలి అని మీరు అనుకుంటే మీ ఆరోగ్యాలు ఎప్పటికీ బాగుంటాయి. ఆరోగ్యాన్ని కాపాడడానికి మీరు ప్రయత్నం చేయాలి. దీనికి ఎవరు వచ్చి చెప్పరు, మీకు ఇంట్లో అందరూ చెప్పరు, ఒకవేళ చెప్పినా మీరు వినరు. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎవరికి వారే జాగ్రత్త పడి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే నిండా 100 ఏళ్ళు సుఖంగా ఆనందంగా జీవించగలరు. నేను చెప్పేది ఒకటే, ఆయుర్వేదంలో మహామహా ఔషధీకరణన్నీ ఉన్నాయి, కానీ వాటిని వాడుకునే వాళ్ళు కూడా తక్కువైనారు, వాడుకోవడం లేదు. ఇప్పుడు ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.